మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కవి కూతురివి. కవిత్వం రాయకుండా కథల్లోకి ఎట్లా వచ్చావు? నేను వచ్చింది పలానా కమ్యూనిటీ నుంచి. కుల వివక్ష అంటే ఏంటో అడుగడుగున చూసిన దాన్ని. క్యాస్ట్ హైరార్కీ ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఆ సోఫిస్టికేటెడ్ వివక్ష అనేక రూపాలు మార్చుకుంటూ వచ్చిందన్నమాట. దాన్ని మీరు చూశారు? హిందూ పిల్లలు చదవట్లేదు ఈ మధ్య, మరి ఏంటో ఏం చేస్తున్నారు అంటే నాకేం అర్థం కాలని. ఫలానా దాన్ని ఎక్స్పీరియన్స్తో ఫలానా కథ రాశానని మా మొహాలు బొట్లు లేకపోవడం. నిజంగా మీరు ఎన్నో సుధాకర్ గారి భార్య పిల్లలైనా అని మా ప్రిన్సిపాల్ అడగడం, అదే ఇంటర్మీడియట్ కాలేజ్లో. దాన్ని నేను బొట్టు అనే కథను పెంచాల్సింది. నాకు ఒక్కదానికి కులం ఎందుకు ఎదురైంది? నాకు ఒక్కదానికి అసహ్యమైన బొట్టు లేని చూపులు నాకు ఒక్కదానికి ఎందుకు ఎదురైంది? ఇంట్లో ఏమన్నా నువ్వు తగ్గు, నువ్వు అనిగుండు అని ఆడపిల్లని ఎట్లాగైతే నానా రకాల ఆంక్షలు పెడతారో అట్లాంటి ఆంక్షలు ఏమి నువ్వు ఇంట్లో ఏమే? నాకు పాటకుడుగా నచ్చింది, తండ్రిగా నచ్చలేదు అనేవాళ్ళు.